थोड़ा हाथ लगा दीजिए पीस जरा एक बार, कहीं भी लगा दीजिए अक्कल का। एक एक मिनट सर प्लीज, सर एक बारी और सर सर एक बारी सर एक बारी हाथ लगा दीजिए। स्पेशल स्टेटस चाहिए रेलवे जोन चाहिए AP reorganization act implement we want justice. Happy birthday to Ram Mohan Naidu. One more, tell me. Kavali. Pratyekhoda Kavali. Pratyekhoda Kavali. Andhra Lahakku. Pratyekhoda. Pratyekhoda. Happy birthday to you, Ramon Naidu. May God bless you, Ramon. Happy birthday to you. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అమలులో భాగంగా ప్రతిరోజు కూడా పార్లమెంట్ సభ్యులు అందరం కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రత్యేకంగా నా జన్మదిన సందర్భంగా ఏదో ఒక వినూత్న రూపంలో ఒక కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన జన్మదినం నాడు ఏ రకంగానైతే జాతి కోసం పోరాడారో అదే రకంగా పార్లమెంటు సాక్షిగా పోరాడాలన్న ఆలోచనతోని ఈరోజు ప్రత్యేకంగా దీక్షా కార్యక్రమం కూడా మేము పెట్టుకోవడం జరిగింది. మరి దీనికి మా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు అందరూ, మరి ముఖ్యంగా మురళీమోహన్ గారు నాతో పాటు దీక్షలో పాల్గొన్నారు, అందరూ కూడా సహకరించి చాలా ఘన విజయంగా ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల మనకి ఎంత రకంగా ఈరోజు సపోర్ట్ చేస్తున్నారో, పార్లమెంట్లో ఎన్ని పార్టీలు ఎంతమంది ఎంపీలు సపోర్ట్ చేస్తున్నారు అనేది మరొక్కసారి మనం చూపించుకోదగినటువంటి కార్యక్రమంగా మనం భావించాలి. అన్ని పార్టీలు బహుశా ఆపోజిషన్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంఘీభావం తెలపడానికి వచ్చారనంటే ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి మన యొక్క పోరాటంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు, వాళ్ళు కూడా శక్తిని అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. మా డిమాండ్స్ అన్నీ కూడా కొత్తవి ఏమీ కాదు. గతంలో ఏవైతే ఎన్నికల ముందు పార్లమెంటు ఫార్మ్ అవ్వక ముందు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి రాష్ట్ర ప్రజలకి ఏవైతే వెంకన్న సాక్షిగా హామీ అమలు చేస్తామని ఏదైతే మాటిచ్చారో అవే ఈ రోజు వరకు కూడా మేము అడుగుతున్నాం. ఆ రోజు ఎన్డీఏలో ఉన్నా, ఎన్డీఏ నుంచి మేము వైదొలిగినా, మేము ఎన్డీఏ వదిలినప్పటికీ ఎప్పటికీ కూడా డిమాండ్స్ అయితే అవే ఉన్నాయి. కానీ ఈరోజు మా డిమాండ్స్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ మేము చూసాం ఈరోజు మేము దీక్ష కూడా అనుకున్నప్పుడు ఎంతకాలం చేయాలి, ఎంతసేపు చేయాలన్నటువంటి ఆలోచనకి మేము పార్లమెంటు ఎంతసేపు జరుగుతుందో అంతసేపు కూడా మేము బయట కూర్చొని మేము చేయాలన్న ఆలోచన మాకు ఉండింది. మా ఆలోచన వరకు 6 వరకు 7 వరకు 8 వరకు అయినా జరగచ్చు అని అనుకున్నాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ సమస్య కూడా పార్లమెంటుకు వస్తే సమాధానం చెప్పేటటువంటి ధైర్యం లేదు. కాబట్టి వాళ్లే లోపాయికారిన ఒప్పందం పెట్టుకొని అన్నా డిఎంకే లాంటి పార్టీలను ఉపయోగించి 2 సభలు 2 సభల్లో కూడా పార్లమెంటు సమావేశాలు జరగకుండా ఈరోజు చూస్తున్నాయి. ఎందుకనంటే రఫాయల్ డీల్ లాంటి ముఖ్యమైనటువంటి అంశం,
దేశ ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం ఈరోజు ప్రధానమంత్రి గారు ఇవ్వలేకపోతున్నారు. రఫేల్ డీల్ గురించి పార్లమెంట్ జేపీసీ కమిటీ కావాలని చెప్పి ఆపోజిషన్ అందరూ కూడా యునైటెడ్గా అడుగుతుంటే దాని మీద ఈరోజు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈరోజు యువతకు ఉద్యోగాలు ఎక్కడున్నాయనంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. డీమానిటైజేషన్ చేశారు కదా, బ్లాక్ మనీ ఎంత వచ్చిందని చెప్పాలంటే దానికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. రైతులు ఈరోజు అతిపెద్దదైనటువంటి అగ్రేరియన్ క్రైసిస్ ఈరోజు రాష్ట్రం దేశంలో ఉంది. ఇటువంటి సమస్యను ఏ రకంగా పరిష్కరించబోతున్నారంటే దాని మీద కూడా సమాధానం లేదు. అంటే వీటన్నిటికీ కూడా 4.5 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజలు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. కానీ ఈరోజు ఎటువంటి ప్రశ్నకి కూడా ఎటువంటి సమస్యకు కూడా ఎటువంటి సమాధానం లేనటువంటి ప్రభుత్వం బహుశా ఈరోజు నరేంద్ర మోదీ గారు నడిపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అవడం మన అందరి దురదృష్టకరం. అందుకనే గత సంవత్సరం పాటు కాలంలో అనేక విధాలుగా మా పోరాటాన్ని కొనసాగించాం. ఒక పక్కన ఢిల్లీ స్థాయిలో మేము చేస్తున్నటువంటి పోరాటానికి మరి అదే రకంగా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద ఎత్తున ధర్మ పోరాటం అనే నినాదంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా అత్యంత విజయవంతంగా రాష్ట్ర ప్రజల తాలూకా సహకారంతో అభిమానంతో అది కూడా కొనసాగుతుంది. మరి అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడో ఒక దగ్గర మరి ఈరోజు బీజేపీ తాలూకా ప్రభుత్వాలు 3 రాష్ట్రాల్లో కూడా పడిపోయి కొత్త ప్రభుత్వాలు అక్కడ వచ్చాయనంటే మరి ఒక రకంగా ఒక చిన్న పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోదీ గారిని ఎదిరించింది. రాష్ట్ర సమస్యల కోసం, రాష్ట్ర హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా పోరాడారనే ఆలోచన దేశ ప్రజలు కూడా గమనించారు. కాబట్టి నరేంద్ర మోదీ గారిని ఓడించడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.